హైదరాబాద్ నగరంలో అంచలంచెలుగా ఉన్నటువంటి పరిస్థితులను మనం ఈ ఈరోజు హైదరాబాద్ డివిజన్ సంబంధించినటువంటి అనేక సందర్భాలు నూట యాభై డివిజన్లకు సంబంధించి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట ఉన్నామో నలభై యాభై సీట్లు వస్తాయన్న ధీమాలోనో అందులో భాగంగానే ఈరోజు ఏ అయితే నాచరం ఆరో డివిజన్ ఉందో ఆరో డివిజన్ సంబంధించి ఈ రోజు ఆరున్నరకు ఇక్కడ ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి నాచరం డివిజన్లోని పుట్టిబేరి గారు నాచారం వాస్తవ్యాన్ని ఇక్కడ నేను గెలుస్తున్నాను అన్నటువంటి ధీమా ఉంది మనతో మాట్లాడడానికి మేడల మల్లికార్జున గౌడ్ గారు ఉన్నారు వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంది నాచారం డివిజన్కి గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ విధంగా అభివృద్ధి చేసింది ఈరోజు ఒకవేళ నేను గెలిచే ఏ విధంగా టిఆర్ఎస్కు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఎదుర్కొని ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండబోతున్నాను ఇలా ఇలా అరవై మూడు వేల మంది హోటల్కి నేను పట్టం వాళ్ళు నాకు పట్టం కట్టినట్లయితే నేను వాళ్ళ దశ దిశ మార్స్తా అని మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేడల మల్లికార్జున గౌడ గారి వారు మాటలు వేసుకుని సార్ నమస్కారం సార్ ఉన్నటువంటి పరిస్థితిలో ఏదైతే ఉందో ఇవాళ అనేక సందర్భంలో అనేక సందర్భంలో ఇలా ఉన్నటువంటి ఏదైతే హామీలు చిన్న సుమారు అరవై మూడు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు అంటున్నా టీఆర్ఎస్ కార్పొరేటర్ సంబంధించిన చెప్పారు దానికి సంబంధించిన మీరు ఏ విధంగా చెప్పబోతున్నా ఇప్పుడు అరవై మూడు వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి అది పేపర్ మార్ట్కే తప్పితే అది ఆచరణలో అయితే ఎక్కడైతే కనపడట్లేదు అది ఎక్కడ చూసినా కూడా రావడం కొబ్బరికాయలు కొట్టడం తప్పితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు ఏడేసినటువంటి గొంగలి ఆడినే ఉన్నది కావున నేను చెప్తా ఉన్నా తప్పకుండా ఇది వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తారో అది అవాసం అని చెప్పి తెలియజేస్తాను ఇప్పుడు మీరు చివరి వరకు ఒక ఎమ్మెల్యే గారికి నమ్మిన బంటగా ఉన్నారు ఈరోజు మీకు చాలామంది నెట్వర్క్ ఉంది మీరు గతంలో ఒక పోటీ చేసి ఓడిపోయారు తాతి తక్కువ ఓట్లతోనే ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది నేను గతంలో చాలా స్వల్ప మెజార్టీ తోటి ఓడడం జరిగింది అయినా కానీ కూడా ఓడిన తెల్లారి నుంచి నేను ప్రజల్లో ప్రతి అనునిత్యం వారికి సేవా దృక్పథంతో సేవా కార్యక్రమంలో నిగ నిమగ్నమై నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి దాని గాను గాను నేను నాకు టికెట్ పార్టీ నుంచి రానప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి రానప్పుడు నేను ప్రజలతోటి సంప్రదించడం జరిగింది వారు అన్నారు నీకు పార్టీ కాదు నువ్వు నువ్వు నిల నువ్వు నువ్వు ఎలాగైనా నీకు మంచి పేరు ఉంది నువ్వు నిలబడాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ నాకు వారు సపోర్ట్ ఇవ్వడంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నా దానికి కానీ కూడా నాకు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి కా నేను గతంలో ఇరవై రెండు సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక రాజకీయాలు చేయడం జరిగింది అది చూసి కూడా నాకు ఉన్నటువంటి పాత పరిచయాలతోటి ఉన్నటువంటి నా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు నాకు వాళ్ళు మీరు ఉండాలి మీరు మీకు అక్కడ జరిగిన అన్యాయాన్ని మేము తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి వారు చేయి చేయి కలిపి నన్ను ఈరోజు వాళ్ళు అందరు కలిపి టికెట్ నాకు ఇప్పించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిగా మా భార్యని నించోపెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో సార్ అరవై మూడు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టమని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కార్పొరేటర్ గారు అంటున్నారు అది నిజమని జనాను నమ్ముతున్నారా మరి అరవై మూడు వేల కోట్లు అన్నది అది నిజమే ప్రభుత్వం ఇచ్చిండొచ్చు కానీ డెవలప్మెంట్ అయితే ఎక్కడా లేదు మరి ఆ అరవై మూడు వేల కోట్లు మరి ఎవరి జేబులోకి పోయినా అన్నది మరి వాళ్ళే తెలుసుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మీకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీరు కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇన్ఛార్జిగా ఉన్నారు డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి క్రియాశీలంగా ఉన్నారు ఈరోజు మీకు సంబంధించినటువంటి అదే నెట్వర్క్ మీకు మొత్తం పనిచేస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు తప్పకుండా అండి నాకు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీకి మేము అన్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము ఎన్నో సంవత్సరాలుగా ఆ పార్టీకి మేము సేవలు చేశాము మరి నీ నువ్వు ఒక ఎమ్మెల్యే గారికి ఎంతో సేవ ఎంతో సేవ చేసినా కూడా ఈ రకంగా నీకు అన్యాయం జరిగింది మరి నీకే ఈ రకంగా జరిగినప్పుడు మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి చెప్పేసి వాళ్ళు ఆలోచనలో పడ్డారు ఆ ఆలోచనతోటి కూడా వాళ్ళు నాకు చాలా ఇంటర్నల్గా నాకు కూడా కొన్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా పర్లేదు కానీ ఇలా కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని ఒక ప్రచారం జరుగుతుంది నిజమంటారా అది అయితే వాస్తవమేనండి ఎందుకంటే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా నేను నా సొంత డబ్బుతోటి అంటే పార్టీ ఏ రోజు ఒక రూపాయి మాకు ఇచ్చింది కాదు చేసింది కాదు ఏ ఎమ్మెల్యే గారు నాకు ఒక రూపాయి ఇచ్చింది కాదు చేసింది కాదు మరి అలాంటి సమయంలో కూడా పార్టీని బలోపేతాన్ని కొరకై నేను ఐదు సంవత్సరాల నుంచి నా బుధస్కంధాలపై వేసుకొని నేను పార్టీని నడిపించడం జరిగింది మరి ఇతర ప్లేస్లలో కూడా పార్టీ ఓడిపోయిన సందర్భాలున్నాయి ఓడినా కూడా మరి అలాంటి వ్యక్తులకు మరి టికెట్లు ఇవ్వడం జరిగింది మరి అలా కాకుండా మరి నాకెందుకు ఇవ్వాలని చెప్పేసి నేను ఒక ప్రశ్నిస్తా ఉన్నా మరి గతంలో మన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మన మైనంపల్లి హనుమంతన గారికి న్యాయం చేస్తూ టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా గతంలో ఓడిపోవడం జరిగింది మరి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది మరి నేను ఓడిపోయినప్పుడు నాకు ఎందుకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇప్పుడున్నటువంటి నాచర డివిజన్ సంబంధించినటువంటి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఒక్కటే అనుకుంటున్నారని గతంలో ఉన్నటువంటి కార్పొరేటరు ఏ రోజు ప్రజల్లో అందుబాటు లేడు ఎప్పుడు జేబులు నింపుకోవడం తప్పితే ఆయన సొంత స్వ స్వలాభం కొరకే చేసింది తప్పితే ప్రజలకు చేసింది ఏం లేదు ఎక్కడ చూసిన తండోపతండాలుగా ముందుకొచ్చి అన్నా మేము ఉన్నాము నీతోటే ఉంటామని చెప్పేసి వాళ్ళు నాకు స్వాగతం పలుకుతుంటే చాలు నాకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగా సేవా కార్యక్రమంలో నిమగ్నమై నిమగ్నమై నేను తిరిగినప్పుడు అది నాకు బలాన్ని ఇవ్వలేదు ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు చెప్ నాకు ఇస్తున్నటువంటి బూస్టింగ్ అయితే ఏ రకంగా ఉందంటే అరే నేను చేసే సేవా కార్యక్రమం ఇంత బలంగా ఉందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే కరోనా సమయంలో సార్ పూర్తిగా మీరు మీ సొంత వెహికల్ పెట్టుకొని ఇలా వాళ్ళు చాలా వరకు సేవ్ చేసి అది మీకు ఇప్పటివరకు ఏమన్నా జనంలోకి వెళ్ళిపోతున్నారు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా ఇప్పుడు కరోనా టైంలో అయితే ఒకరికి కరోనా వచ్చినప్పుడు ఐదు వందల మీటర్ల వరకు కంచెలు వేయడం జరిగింది మరి అలాంటి సందర్భాలలో నా 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 ప్రాణాన్ని పనంగా పెట్టుకొని నాతో తిరుగుతున్నటువంటి వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి మేము సేవా కార్యక్రమం చేసింది అదే కాకుండా మరి దోమల మీ యుద్ధం అని చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడో పారిపోయాడు మీ యుద్ధం చేయడం కాకుండా ఇంకో రకంగా యుద్ధాలు చేసిండు మరి ఆ మీ యుద్ధం మేమన్నా కొద్దిగా చేద్దామనే ఆలోచనతోటి మా సొంతంగా ఫాగింగ్ మిషన్లు పెడుతూ ఫాగి ఫాగింగ్ మిషన్ పెట్టినప్పుడల్లా సో మానే మనకు ఖర్చులు అయ్యే అయ్యేటివి మరి ఆ మిషన్లు పెట్టినప్పుడు కూడా ప్రజలు కూడా నన్ను అరే యుద్ధం చేస్తే అన్నవాడు ఎక్కడ పోయాడు మరి నువ్వు ఏం చెప్పకుండా ఈ రకంగా యుద్ధం చేస్తున్నావు అంటే మరి రాబో రోజులో నువ్వు చెప్పను చెప్పనువే నువ్వు ఇలా చేస్తున్నావు మరి చెప్పేటివి నువ్వు తప్పకుండా అని చెప్పేసి వాళ్ళు నాకు చాలా విశ్వసిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ తారీఖు జరగబోయేటువంటి ఎలక్షన్ సంబంధించి మీ ధీమా ఈ ధైర్యంగా ఉంది రేపొద్దున మీరు ఎంత వేయడతాను గెలుస్తారని ఆశ అనుకుంటున్నాను నేను ఒక విషయం చెప్పదలుచుకుంటానండి నేను గతంలో ఓడినా కూడా నేను స్థానికుని కాబట్టి నేను ఇక్కడ ఇల్లు విడిచి వెళ్ళేది లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ అని పేరు ఉన్నదో ఆయన ఈరోజు ఓడిపోయిన ఓడిపోయినట్టయితే ఆయన ఇల్లు ఇక్కడ నుంచి ఎలాగైనా పోతాడని చెప్పేసి ప్రజలకు తెలుసు మరి మరి ముఖ్యంగా నేను తప్పకుండా భారీ తోటి అతి భారీ మెజార్తో నూట యాభై డివిజన్లలో కనీసం ముప్పై నుంచి నలభై టికెట్లు మా కాంగ్రెస్ పార్టీ బలంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తా అని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాను అందులో నాచరము ఆచారం నంబర్ నంబర్ వన్ డివిజన్గా ఉంటుందని చెప్పేసి నా నేనైతే విశ్వసిస్తాను ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి మీరు అతి తక్కువ సమయంలోనే దగ్గర దగ్గర వాళ్ళు అయిపోయారు రేవంత్ రెడ్డి గారికి మీ మంచి నమ్మకంగా కలిగింది ఈరోజు జరిగేటువంటి ఆరున్నరకు జరిగేటువంటి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు రేవంత్ ఇప్పుడు మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నేను ఎంత కష్టపడ్డా కూడా నన్ను గుర్తించలేదు మరి రేవంత్ అన్న గారు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా ఎక్కడో ఉన్నటువంటి రేవంత్ వేరే పాటలు ఉన్నటువంటి రేవంత్ అన్న అరే మనిషిలో వర్తుంది ఈ మనిషి ఈ మనిషిలో చేసే సత్తా ఉందని చెప్పేసి నన్ను గుర్తించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఈరోజు మన నాచారం డివిజన్లో ఉన్నటువంటి అన్నపూర్ణ కాలనీలో సాయంత్రం ఆరు గంటలకు అక్కడికి ప్రశ్నించే గొంతిగా మన రేవంత్ రెడ్డి అన్న గారు వస్తున్నారు మరి అక్కడికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమానికి మేము మా ఏర్పాట్లు భారీగా చేస్తూ ఉన్నాం అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి అరవై మూడు వేల డివిజన్ అరవై మూడు వేల ఓటర్లకు సంబంధించి అన్ని డివిజన్లు మీరు తిరిగితే ఏ విధంగా మీ స్పందన ఉంది టీఆర్ఎస్ను ఇలా ఏదైతే పదివేల రూపాయలు అన్నది అది నోట్ వరకే అయిపోయింది చాలామంది కూడా వ్యతిరేకత ఉన్నారు వాళ్ళకి ఇచ్చే హామీ ఏంది ఇప్పుడు పదివేష పదివేల విషయానికి వచ్చినట్టయితే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు నిజంగా ఎవరైతే నేను ఇంట్లోకి నీళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రిడ్జ్లు టీవీలు మళ్ళీ వాళ్ళ సామాగ్రి లక్షల రూపాయలు పొడగొట్టుకున్నారు అలాంటి అలాంటి వాళ్ళ కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టడం ఏవో ఎంతవరకు సమాజం అని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా మరి ఇప్పుడు పదివేలు ఇచ్చింది కూడా చాలా తక్కువని నేను అంటున్నా ఎందుకంటే లక్షల రూపాయలు కోల్పోయారు వాళ్ళు ప్రజలు మరి ఆ టైంలో కూడా వాళ్ళు వండుకోవడానికి కూడా వీలయ్యే పరిస్థితి లేకుండా అలాంటి సమయంలో కూడా నేను నా సొంతంగా నా డబ్బు పెట్టి నేను ఆ అన్నదాన కార్యక్రమం కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది అన్న చూశారు కదా పెద్ద మొత్తంలో ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నాను నాకు ఇక్కడ ఆరో డివిజన్లో నాకు అవకాశం కల్పిస్తుంది ఇలా పెద్ద మొత్తంలో నేను ఇక్కడ గెలుస్తున్నాను ఇలా ఉన్నటువంటి ఏదైతే నూట యాభై డివిజన్లో టీఆర్ఎస్ నన్ను పామ్లాగా వాడుకున్నది నేను ప్రతి విషయానికి డబ్బులు నాకు లేకున్నప్పటికీ నా సొంత వ్యక్తిగతంగా నేను డబ్బులు పెట్టి ఇలా ఈ సమాజానికి దగ్గర ఉన్నాను ఆరో డివిజన్ సంబంధించినటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఏదైతే ఇప్పుడు ఉన్నదో అరవై మూడు వేల కోట్ల రూపాయలు అది కొబ్బరికాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితం అయిపోయింది ఈసారి నన్ను ఆదరిస్తానని గెలిపిస్తారని ఆశిస్తున్నారు అదే తరహాలో ఇలా ఏదైతే ఉన్నదో నాచన డివిజన్ సంబంధించిన అనేక మంది ఇంటెలెక్చువల్స్ కానీ అనేక మంది సబ్బండ కులాల జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకునే ఆలోచనలో ఉన్నారు